తర్వాత చూస్తే ఏంటంటే పొగాకు నారు పెంపకం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. అటు ప్రాక్టికల్గాను ఇంపార్టెంటే, అటు ఇలాగ థీరీ పరంగాను కూడా అది ఇంపార్టెంటే, పొగాకు నారుమడి పెంచడం అనేది. సో ఈ పొగాకు నారుమడులు పెంపకం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అనమాట. పొగాకు నారు కానీ మనం సరిగా పెంచగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉండేటట్టయితే మిగిలినటువంటి ఏ పంటకు సంబంధించినటువంటి ఎలాంటి నారు అయినా సరే మనం పెంచేయగలం అనమాట. సో అందులో అంత కష్టం ఉంటుంది, జాగ్రత్తగా చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అందువల్ల ఏంటంటే పొగాకు నారు పెంచగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న ఎవరికైనా సరే మిగిలినటువంటి కూరగాయ పంటలు కానీ ఇతర ఏ పంటలైనా కానీ వాటికి సంబంధించిన నారు ఏదైనా సరే పెంచే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొగాకు నారు పెంపకం ఏదంటో చూద్దాం ఒకసారి. దీనిలో కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయన్నమాట, దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పొగాకులో విషయం ఏంటంటే దాని విత్తనం చాలా చిన్నగా ఉంటుంది, బాగా మైన్యూట్గా ఉంటుంది అనమాట. అది కంటితో మనం చూడడానికి అనేవి కనిపించదు. ఆవాలు చూసారా, ఆవాలు చాలా పెద్దగా ఉంటాయి ఆ విత్తనం ముందు. ఆవాలు అనేవి చిన్నగా ఉంటాయి కదా, సో ఈ ఆవాలు ఆ విత్తనం ముందు చాలా పెద్దవి అనమాట. అంతకంటే బాగా చిన్న ఇసుకలాగా ఉంటుంది దీని తాలూకు విత్తనం, ఈ పొగాకు విత్తనం. కాబట్టి అసలు కనీసం ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసి వేయడం అనేది అసలు కళ్ళలో మాట అనమాట, అలా జరిగే పని ఏం కాదు. అందువల్ల ఏం చేస్తారంటే ఈ విత్తనాలన్నింటినీ కూడా తీసుకుని కొంత ఇసుక మెత్తటి ఇసుకలో తీసుకుని దాంట్లో బాగా కలిపేసి ఆ ఇసుకనే మొత్తం అంతా కూడా ఆ మడుల మీద చల్లేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో తెలిసేది ఏంటంటే విత్తనాన్ని ఇసుకలో కలిపి చల్లాలి. దాంతో ఎందుకు కలిపి చల్లాలంటే విత్తనం సైజు చాలా చిన్నది, ఎక్కడ దగ్గర రాసుకోవాలి, విత్తనం సైజు చాలా చిన్నది, చాలా మైన్యూట్గా ఉంటుంది అనమాట విత్తనం. విత్తనం చాలా మైన్యూట్గా ఉంటుంది లేదా చాలా చిన్నగా ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనం చూసేటట్టయితే పొగాకు నారు పెంపకం ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. తేలిక నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం కల నేలల్ని ఎంచుకోవాలి. నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే తేలిక నేలల్లోనే పెంచుకోవాలి దీన్ని. ఇప్పుడు కూడా బరువు నేలలు దీనికి సెలెక్ట్ చేసుకోకూడదు. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలన్నమాట, తేలిక నేలలు ఉండాలి. అంతేకాకుండా నీరు ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోయేటట్టు బయటికి పోయేటట్టు ఉండాలన్నమాట. ఎక్కడ నీరు అక్కడ నిలబడిపోయినట్టు ఉండకూడదు. నీరంతా కూడా వర్షం ఏదైనా పడినా సరే లేకపోతే ఇరిగేషన్ ఏమైనా ఇచ్చినా ఎప్పుడైనా సరే అక్కడ నిల్వ ఉండిపోయేటట్టు ఉండకూడదు అనమాట. సో అటువంటి నేలని ఫస్ట్ ఎంచుకోవాలి. ఆ ఎంచుకునే నేలని బట్టి మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సరిగా ఎంచుకోలేదనుకోండి మొత్తం నారుమడి అంతా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది అది. సో నారుమడులు ఎత్తుగా ఉంటే నీరు నిలబడదు. సో మనం ఇక్కడ రైజ్డ్ బెడ్స్ చేస్తున్నాం కదా, ఇక్కడ కొన్ని విత్తనాలు వేస్తుంటాము, ఏవో మొక్కలు వస్తుంటాయి అలా ఉంటాయి. అంతకంటే కూడా కొంచెం రైజ్ చేసి ఎత్తుగా ఉండేటటువంటి మడుల్ని వేసుకోవాలని అర్థం అనమాట. ఎత్తుగా ఉండాలి, నేల మంచి పొదన వచ్చే వరకు బాగా దున్నాలి, మెత్తటి దుక్కి చేసుకోవాలి. ఇది మనకి తెలిసిందే, నారు ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఆ నేలని బాగా మెత్తగా దుక్కి చేయాలి. చిన్న చిన్న రాళ్ళు కూడా ఉండకూడదు. రాళ్ళు అంటే మట్టి బెడ్లు, చిన్న సైజులో మట్టి బెడ్లు కూడా ఉండడానికి లేదనమాట. బాగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి, అంత బాగా దుక్కి చేయాలి, మెత్తని దుక్కి చేయాల్సిందే. ఎందుకంటే పొగాకు విత్తనమే చాలా చిన్నది. ఇప్పుడు ఏది పర్వాలేదు, చిన్న చిన్న మట్టి గడ్డలో ఉండే వేసేయచ్చని అనుకుంటే నీరు మనం ఇరిగేట్ చేసినప్పుడు అదంతా కలిపి ఆ విత్తనాన్ని అంతటిని కూడా కప్పేస్తాయి అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఏదైతే ప్లేస్లో నార్మల్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్పెషల్గా చేయాలి, ప్రత్యేకంగా చేయాలన్నమాట. లేకపోతే కుదరదు, నారు అసలు మొలకెత్తడమే జరగదు అసలు అది. సో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే మంచి నేలను ఎన్నుకోవాలి, తేలిక నేల, మురుగునీరు పోయే సౌకర్యం ఉండేటువంటి నేలను ఎంచుకోవాలి. ఆ తర్వాత మంచి పొదను అంటే మెత్తటి దుక్కి వరకు దున్నాలి. ప్రాథమిక దుక్కి, ద్వితీయ దుక్కి ఇవన్నీ చేసేసి ఫైనల్గా రొటోవేటర్ ఏదైనా వేసిన తర్వాత బాగా మెత్తగా తయారైపోతుంది. సో అలాగ మనకి మెత్తగా తయారవడం కావాలన్నమాట. ఎంత మెత్తగా ఉంటే అంత ఎక్కువ జర్మినేషన్ మనకి వస్తుంది. 15 సెంటీమీటర్ల ఎత్తు, 1.22 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేటట్లు నార్మల్ తయారు చేసుకోవాలి. మీకు జనరల్గా ఐడియా ఉంటుంది, మన బెడ్స్ తయారు చేస్తుంటాం కదా అక్కడ, కూరగాయల బెడ్లు చూడండి మీకు తెలుస్తుంది. సో అవి ఇంకా కొంచెం హైట్లో ఉండాలన్నమాట. ఎత్తు ఎంత ఉండాలంటే 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అదొక బిట్ ఇచ్చారనమాట, పొగాకు నారు మడులో ఆ మడులు ఎంత ఎత్తులో ఉండాలి అని. 15 సెంటీమీటర్లు హైట్ ఏంటంటే 15 సెంటీమీటర్లు కనీసం మినిమం హైట్ ఉండాలన్నమాట. అలా ఎత్తుగా మడులు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ మనం వేసేటువంటి నీరు కానీ వర్షాలకి ఒకవేళ పడేటట్టు అయితే వర్షపు నీరు కానీ
ఇవన్నీ కూడా అక్కడ నిల్వ ఉండకుండా ఉంటాయి. పొగాకు నారు మడులు ప్రధానంగా ఎలా ఉండాలంటే వర్షపు నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిలబడకూడదు. ఇలాగ నిలబడింది అని అంటే వెంటనే దానికి సంబంధించినటువంటి తెగుళ్ళు ఏవైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇమీడియట్గా మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుంది, సాయంత్రం వరకు మొక్కలు బాగానే ఉంటాయి. ఉదయం వచ్చి చూసేసరికి సగం మొక్కలన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటాయి అన్నమాట, అంత ఫాస్ట్గా అటాక్ అవుతుంది. ఈ కుళ్ళు తెగుళ్ళు ఉంటాయి, పిథియం ఎఫాని డెర్మేటం అని, ఫైటాప్తెరా అని, కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే దీంట్లో కుళ్ళు తెగుల్ని కలిగిస్తాయి. మాగుడు తెగులు అంటారు దాన్ని. ఈ సాయంత్రం మనం పొలంలో ఉన్నంత వరకు మొక్కలు బాగానే ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట. డ్యామేజ్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. రాత్రికి రాత్రి శిలీంధ్రం డెవలప్ అయ్యి మొత్తం అంతటినీ కూడా మొక్కలన్నీ కూడా కుళ్ళిపోయేలాగా చేస్తుంది అన్నమాట. సో ఇది అలా అలా ఉండకుండా ఉండాలి అని అంటే నీరు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మడిలో కానీ అంటే నడిచే ప్రాంతంలో కానీ మడి పైన కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీరు నిలబడకూడదు. అదొక టార్గెట్ అంతే, నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు నిలబడకూడదు అది విషయం. సో నారుమడుల మధ్య 50 సెంటీమీటర్ల కాలువలు ఉండాలి. ఒక నారుమడికి ఒక మడికి మధ్యలో ఎంత దూరం ఉండాలి? 50 సెంటీమీటర్లు ఉండాలి. ఈ కాలువలు మళ్ళకు నీరు పెట్టడానికి ఇతర పనులకు మార్గంగా వాడతారు. కలుపు తీయాలన్నా ఏదైనా మందులు కొట్టాలన్నా నీరు తడపాలన్నా సరే మనం ఆ మధ్యలో ఉండేటువంటి కాలువల్ని ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇవి ఒక మడికి రెండో మడికి మధ్యలో ఎంత ఉండాలంటే 50 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. పొగాకు నీరు నిల్వను ఏమాత్రం కూడా తట్టుకోలేదు. నీరు కొద్దిగా నిలబడినా సరే వెంటనే దానికి ఏదో ఒక రోగం వచ్చేస్తుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే నీరు నిల్వని ఎట్టి పరిస్థితుల్లో కూడా పొగాకు తట్టుకోలేదు. ఎకరానికి సేంద్రీయ ఎరువులు 10 నుంచి 12 టన్నులు బాగా చివికింది. మెత్తగా ఉండేటువంటి పశువుల ఎరువుతో పాటు 30 నుంచి 35 కిలోల వేరుశనగ పిండి వాడాలి. మరియు 35 నుంచి 50 కిలోల భాస్వరం ఆఖరి దిక్కులో వేసి కలిగి దున్నాలి. సో దీనికి సంబంధించినంత వరకు లెక్కది పశువుల ఎరువు వేయాలి, సేంద్రీయ ఎరువులు వేయాలి, అలాగే వేరుశనగ పిండి కూడా దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట. వేరుశనగ పిండి వేసి అలాగే భాస్వరం కూడా చివరి దుక్కులు వేసి దాంట్లో కలిపేయాలి. బ్యాసల్ డోస్ అని అంటాం అన్నమాట. సో విత్తనాలు విత్తడానికంటే ముందు మనం వేసేటువంటి డోస్ని ఏమంటారు? బ్యాసల్ డోస్ అని అంటాం అన్నమాట. అది ఎకరానికి 20 కిలోల నత్రజని నారు పోసిన 10 రోజుల నుండి 3-4 రోజుల వ్యవధిలో 5 దపాలుగా వేయాలి. ఎకరానికి నత్రజని ఎంత వేయాలంటే 20 కిలోలు వేసుకోవాలి. నారు పోసినటువంటి 10 రోజుల నుంచి వేసుకోవాలన్నమాట. 3 నుంచి 4 రోజుల గ్యాప్లో మొత్తం మీద 5 దపాలుగా దాన్ని వేసుకోవాలి. సో నత్రజని డోస్ ఎంత? 20 కిలోలు. భాస్వరం ఏమో 35 నుంచి 50 అలా అనమాట. అది భాస్వరంకి సంబంధించినంత వరకు నత్రజని ఎరువులు వేసిన తర్వాత కనీసం వారం రోజుల వరకు నారు పీకిరాదు. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, నత్రజని వేసిన తర్వాత మొక్కలు అవన్నీ కూడా పికప్ చేసుకుంటాయి. మొక్కల ఎరువునంతటిని పికప్ చేసుకుని కణజాలన్నింటికీ కూడా పోషక పదార్థాలన్నీ అందిస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సడన్గా మనం మొక్కను పీకేటట్టయితే ఈ మొత్తం సిస్టమ్ అంతా కూడా అప్సెట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల మొక్క ఒక రకమైనటువంటి షాక్ గురయ్యి వెంటనే చనిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో నైట్రోజన్ మనం ఇచ్చామంటే ఏం జరుగుతుంది, మొక్క తాలూకు ఏం పెరుగుతుంది? వేర్లు పెరుగుతాయా, ఆకులు పెరుగుతాయా? యూరియా వల్ల. యూరియా లేకపోతే నత్రజన్ మనం అందిస్తే వాటి తాలూకు ఆకులు లేకపోతే వాటికి ఉండేటువంటి లేత కొమ్మలు వీటన్నిటిలోనూ కూడా పెరుగుదల అనేది ఉంటుంది అన్నమాట. నత్రజన్ అదే. సో భాస్వరం ఏమో వేర్ల పెరుగుదలకి, అలాగే పొటాషియము రోగ నిరోధక శక్తి, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తికి పనిచేస్తుంది. అది మూడు రకాలైనటువంటి పనులు చేస్తాయి నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నమాట. నత్రజని ఏమో మొక్క తాలూకు పెరుగుదల, శాకీయ పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అలాగే భాస్వరం ఏమో వేర్లు బాగా పెరగడానికి తోడ్పడుతుంది. తద్వారా అవి ఎక్కువ న్యూట్రియంట్ తీసుకుని బలంగా పెరుగుతుంది మొక్క. అలాగే పొటాష్ వచ్చేసరికి ఏమో రోగ నిరోధక శక్తి, తొందరగా రోగాలు రాకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మూడు రకాలుగా మనకి ఉంటాయి. కాబట్టి ఈ నత్రజని 20 కిలోలు తీసుకుని 3 నుంచి 4 రోజుల వ్యాధిలో 4-5 దపాలుగా వేయాలి. నత్రజని ఎరువులు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నారు పీకిరాదు. సో మొక్క అంతా కూడా దాని యాక్టివిటీలు ఉంటుంది. శాకీయ పెరుగుదల దశలో మన మొక్కకి కనుక పీకేసేటట్టయితే దాన్ని వేరే ప్రాంతానికి మనం తీసుకుని వెళ్ళి అక్కడ నాటుకునేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సగానికి సగం మొక్కలు చనిపోతాయి.
ఎందుకంటే అది మంచి గ్రోత్ స్టేజ్ అన్నమాట. నత్రజని మనం అందించాం, అదేమో ఒకసారిగా నత్రజని తీసుకుని అందులో కణజాలం అంతా కూడా పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల మనం దాన్ని మొక్కలు పీకేసి ఇంకో దగ్గర వేసుకోవాలనుకుంటే ఏం జరుగుతుందంటే మొక్కలు వెంటనే ఆ షాక్ను తట్టుకోలేక చనిపోతాయి అన్నమాట. అందువల్ల ఏం చేయాలంటే నత్రజని ఈరోజు మనం అప్లై చేసామంటే కనీసం ఒక వారం రోజులైనా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని వేరే ప్రాంతానికి తరలించాలి. ఏదైనా అంతే, ఏ నారు అయినా సరే ఇంతే, నత్రజని ఈరోజు చేసి రేపు మొక్కలు తీసి ఇచ్చేస్తాము అని అంటే కుదరదు అనమాట, అది గట్టిగా నిలబడదు. సో మనం ఇంక నారు అయిపోయింది, పెరుగుదలకు వచ్చేసింది అన్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు ఈ ఫలానా టైంకి వస్తుందని మనం అనుకున్న దానికి ఒక వారం రోజుల ముందే నత్రజని వేసి వదిలిపెట్టేసేయాలి. కొత్తగా మనం ఈరోజు తీసుకుంటాము, ఈరోజు నత్రజని వేసి రేపు తీసేద్దాం అని మాత్రం ఇప్పుడు ఆలోచించకూడదు అనమాట. అలా చేస్తే మొక్కలు చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో నత్రజని ఎరువులు వేసిన తర్వాత కనీసం వారం రోజుల వరకు నారుని పీకరాదు, అది అండర్లైన్ చేయండి. ఎన్ని రోజుల పాటు అనేది అక్కడ వారం రోజులు, కనీసం వారం రోజుల పాటు నారుని పీకకూడదు. నారు విత్తడానికి ఆగస్టు 2వ పక్షం సరైనటువంటి సమయం, ఆగస్టు 15 పక్షం అంటే 15 రోజులు కాబట్టి ఆగస్టు 15 టైం ఏంటంటే సరైనటువంటి సమయం. ఎకరానికి 14 కిలోల విత్తనం సరిపోతుంది, అండర్లైన్. పద్నాలుగు కిలోలు విత్తన పరిమాణం అతి చిన్నది కాబట్టి ఇసుకతో కలిపి బెడ్స్పై చల్లాలి. విత్తే ముందు విత్తనాన్ని 50 ppm జిబ్రెలిక్ యాసిడ్లో కానీ లేదా ఒక రాత్రంతా నీటిలో కానీ రాత్రంతా నానబెడితే బీజ కవచం మెత్తబడి మొలకెత్తడం బాగా ఉంటుంది. సో విత్తే ముందు ఆ విత్తనాన్ని ఏమో 50% 50 ppm జిబ్రెలిక్ యాసిడ్లో కనుక ముంచేటట్టయితే అది తొందరగా మెత్తబడి మొలకెత్తడం ప్రారంభమవుతుంది. విత్తే ముందు నారుమడిని తాజాగా తయారు చేసినటువంటి బోర్డో మిశ్రమాన్ని చల్లి, అండర్లైన్. నారుమడి తయారు చేసిన తర్వాత బోర్డో మిశ్రమాన్ని చల్లి బాగా తడిపి నేలలో బాగా కలపాలి. దీనివల్ల నారుకు నేలకు నేల ద్వారా వచ్చే తెగుళ్ళని అరికట్టవచ్చు. సో బోర్డో మిశ్రమం అని ఒకటి ఉంటుందన్నమాట, కాపర్ సల్ఫేట్తో మనం తయారు చేస్తాం, కాపర్ సల్ఫేట్ ప్లస్ సున్నము పైన రాసుకోవాలన్నమాట. బోర్డో మిశ్రమము ఈక్వల్ టు కాపర్ సల్ఫేట్ ప్లస్ సున్నము, ఈ రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని మనం తయారు చేస్తామన్నమాట. ఈ రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఆ బోర్డో మిశ్రమంతో ఒకసారి నేలను బాగా ఎక్కడైతే మనం వేయాలనుకుంటే అక్కడ బాగా చల్లడం ద్వారా లేదా నేలంతటినీ కూడా బాగా తడపడం ద్వారా ఏమవుతుందంటే నేల ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళన్నింటినీ కూడా అది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అన్నమాట. దీంట్లో ఎక్కువ తెగుళ్ళు పడితే ఎక్కువగా ఉంటుంది. సరైనటువంటి వాతావరణం లేదైనా మార్పు వచ్చినా లేకపోతే నీరు నిలబడిపోయినా ఇలాంటివి ఏం జరిగినా సరే మొక్కలు వెంటనే ఇమీడియట్గా తెగులు గురవుతూ ఉంటాయి. ఫైట్ ఆఫ్తరా ఒకటి, పితియం అని ఒకటి, రెండు రకాలైనటువంటి శిలీంధ్రాలు ఉంటాయి. జూస్ పోర్స్ అని విన్నారా? జూ జడ్ఓ జూస్ పోర్స్ అని ఉంటాయన్నమాట, స్పోర్స్లో అదొక రకం. సో ఈ పితియం, ఎఫానిడర్మేటం వీటికి ఏంటో, వీటి తాలూకు స్పోర్స్ ఎలా ఉంటాయంటే వాటికి ఒక తోక ఉంటుందన్నమాట, స్పోర్స్కి ఒక తోక అనేది ఉంటుంది. సో అందువల్ల అవి నీటిలో సులువుగా ఏదగలిగి వెళ్ళిపోతుంటాయన్నమాట. నీరు కనుక, అందుకే నీరు అనేది నిలబడకూడదు అని మనం చెప్పేది అందుకోసం. నీరు కొద్దిగా ఉండేటట్టయితే ఈ స్పోర్స్ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి దాంట్లో నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోతాయి, దానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది అన్నమాట. వీటిని ఏమంటారంటే జూ స్పోర్స్ అని అంటారు, జూ జెడ్ఓఓ స్పోర్స్, జూ స్పోర్స్ అని అంటారు అన్నమాట. సో వాటికి ఒక కశాపం ఉంటుంది, కశాపం ద్వారా అది ఏం చేస్తుందంటే ఈదుకుంటూ ఒక మొక్క నుంచి ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. నారు మొక్కలు చిన్నగా ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్కువ విత్తనాన్ని వేస్తాం కాబట్టి ఒక మొక్కకి ఒక మొక్కకి మధ్యలో పెద్దగా అంతగా గ్యాప్ ఏ ఉండదు అన్నమాట. సో పక్క పక్కనే ఉంటుండే మైక్రో క్లైమేట్ అంటారు దాన్ని. ఆ మొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణాన్ని ఏమంటాం అన్నమాట, మైక్రో క్లైమేట్. మనకుండేది ఏంటంటే మ్యాక్రో క్లైమేట్, బయట మనం ఫీల్ అయ్యేది, మనకుండేటువంటి ఎండ లేకపోతే దీనికి చల్లదనం ఇవన్నింటినీ కూడా మ్యాక్రో క్లైమేట్ అని అంటాము. మొక్కలు లేదా నారుమడుల దగ్గర, నారుమడి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ వాతావరణాన్ని ఏమో మైక్రో క్లైమేట్ అని అంటారు. సో ఏం జరుగుతుందంటే బయట ఉండేటువంటి క్లైమేట్కి, వరుసగా మొక్కలు పక్క పక్కనే ఉండే దగ్గర క్లైమేట్కి చాలా
తేడా ఉంటుంది. కనీసం 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలో తేడా అనేది గమనించవచ్చు అన్నమాట. అక్కడ బయట ఉష్ణోగ్రతకి అక్కడికి బాగా తేడా ఉంటుంది. సో ఈ తేడా, ఈ ఉష్ణోగ్రతలు ఉండేటువంటి తేడాల వల్ల చాలా రకాలైనటువంటి శిలీంధ్రాలు ఆశించడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా వచ్చేవి ఏంటంటే మాగుడు తెగులు కలిగించేటటువంటి శిలీంద్రాలు ఇమీడియట్గా దానికి వచ్చి ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి అన్నమాట. పోనీ ఆ నష్టం కూడా ఏమైనా టైం తీసుకుంటాయంటే టైం ఏమి ఉండదు, ఇమీడియట్గా వెంట వెంటనే వచ్చేస్తుంది నష్టం. అంటే సాయంత్రానికి మనకు బాగానే ఉంటుంది, ఉదయం వచ్చేసరికల్లా బాగా మొక్కలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. సో మనం ఏం చేయాలి, వెంటనే ఎక్కడైతే మొక్కలు కుళ్ళిపోయి ఉన్నాయో కుళ్ళిపోయినటువంటి భాగాలన్నింటినీ జాగ్రత్తగా తొలగించి కింద ఉండే మట్టితో సహా వాటిని తొలగించేసి అప్పుడు ఈ బోర్డో మిశ్రమాన్ని మనం దానిపైన పిచికారి చేయడం కానీ క్యాన్తో తడపడం కానీ చేయాలి. సో దానికి మనకి బోర్డో మిశ్రమాన్ని ఉపయోగిస్తుంటారు. అర్థమవుతుందా? సో ఈ బోర్డో మిశ్రమం అనేది ఏ మందులు కలయిక? కాపర్ సల్ఫేట్ మరియు సున్నం, ఈ రెండింటిని కలిపి బోర్డో మిశ్రమాన్ని మనం తయారు చేస్తామన్నమాట. దాన్ని సెపరేట్గా తయారు చేయాలి. రెండు పాత్రల్లో, ఒక పాత్రలో కాపర్ సల్ఫేటు, రెండో పాత్రలో సున్నము తీసుకోవాలి. దేనికి దానికి సెపరేట్గా డైల్యూషన్స్ మనం అన్ని కలుపుకున్న తర్వాత రెండింటిని కలిపి వేరే ఒక పాత్రలో ఒకేసారి పోయాలి. రెండు పాత్రలు తీసుకుంటాం, ఇంకొక దాంట్లోనేమో కాపర్ సల్ఫేట్ బాగా కరిగించి దాన్ని తయారు చేస్తాం, అలాగే దీంట్లోనేమో సున్నాన్ని బాగా కలుపుతాం అన్నమాట. మధ్యలో ఒక ప్లాస్టిక్ బకెట్ని పెట్టుకొని దీన్ని ఇవతలించి పోస్తుంటాం, దీన్ని ఇవతలించి పోస్తుంటాం, ఒకేసారి అవి కలుస్తూ ఉంటాయి అన్నమాట. కలిసినప్పుడు జరిగేటటువంటి ఆ చర్య వల్ల మనకి ఈ కెమికల్ తయారవుతుంది, బోర్డో మిశ్రమం తయారవుతుంది. సో ఈ కలపడంలో తేడా వచ్చినా లేకపోతే సున్నం తాలూకు క్వాలిటీలో తేడా వచ్చినా సరే దాన్ని మనం సాటిస్ఫై చేయలేమన్నమాట. ఈ బోర్డో మిశ్రమాన్ని మనకి తయారు చేసినప్పుడు ఏంటంటే ఒక ఇండికేటర్ ఉంటుంది మనకి, అది కరెక్ట్గా సెట్ అయిందా లేదా రెండింటికని. ఏంటో ఇండికేటర్ అంటే ఏదైనా ఒక ఇనప వస్తువు, అది కొడవలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక ఇనప వస్తువుని తీసుకెళ్ళి దాంట్లో మనం ఇలా పెట్టామనుకోండి, ఇలా పెట్టి మనం తీసేటప్పటికి ఏంటంటే దానిపైన అంతా కూడా తుప్పు పట్టినట్టుగా తయారైపోతుంది, ఒక పూతలాగా వచ్చేస్తుంది అన్నమాట వెంటనే ఇమీడియట్గా. అంటే అది ఇంకా తయారుకి రెడీగా లేనటువంటి బోర్డో మిశ్రమం అని మనం అర్థం చేసుకోవాలి. సో మనం కలిపాం, ఫాలో అవుతున్నారా? ఒక దాంట్లో కాపర్ సల్ఫేట్ మనం తయారు చేసాం, రెండో దాంట్లో ఏం తయారు చేసాం? సున్నం. ఆ పాళ్ళు ఎన్నైతే ఉన్నాయో దాని ప్రకారం మనం కలిపామన్నమాట. సో ఈ రెండింటిని కలిపి వేరే పాత్రలో వేయాలి, వేరే ఒక ప్లాస్టిక్ పాత్ర. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఏది కూడా ఇనప వస్తువులు వాడడానికి లేదన్నమాట, అన్ని ప్లాస్టిక్ బకెట్లు లేకపోతే కుండలు వీటిలోనే చేయాలి. బోర్డో మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ బకెట్లు, కుండలు ఇలాంటి వాటిని ఉపయోగించాలి. కానీ ఐరన్ బకెట్లు, ఐరన్కి సంబంధించిన వేది కూడా వాడడానికి లేదు, ఎందుకంటే మనం వేసేటటువంటి కాపర్ సల్ఫేట్ వాటితో డైరెక్ట్గా చర్య జరిపేస్తుంది అనమాట, దాని తాలూకు ఇది పోతుంది అక్కడే. అందువల్ల అలా చర్య జరపకుండా ఉండాలంటే ఏం చేయాలన్నమాట, ప్లాస్టిక్ వస్తువులు మనం వాడాలి, లేకపోతే కుండలు మట్టి వస్తువులు అయినా సరే మనం ఉపయోగించాలన్నమాట. సో ఈ అన్నిటికీ అన్ని పాత్రలు కూడా మట్టి పాత్రలు కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ వాడుకుని ఉంటాం. రెండింటిని కలిపి ఒక దాంట్లో మనం వేసిన తర్వాత ఈ రెండు కూడా సరిగ్గా కలుసుకున్నాయా లేదా అని మనం చూడడానికి ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఐరన్ వస్తువుని మనం దాంట్లో పెడతాం అన్నమాట. సో ఐరన్ వస్తువుని దాంట్లో పెట్టి ఒకసారి బయటికి తీయగానే దాని చుట్టూ బాగా తుప్పు పట్టినట్టుగా మచ్చలు ఏర్పడ్డాయి అనుకోండి, ఈ రెండు కూడా సరిగ్గా కలవలేదని అర్థం. అంటే ఇంకా దాన్ని కలవడానికి మనం ఇంకా ఏదో ఒకటి వెయ్యాలని అర్థం అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే సున్నం క్వాలిటీ సరిగ్గా లేకపోయేటట్టయితే ఆ సున్నాన్ని మరి ఇంకో 2 లీటర్లు 3 లీటర్లు మళ్ళీ యాడ్ చేస్తాం, యాడ్ చేసి మళ్ళీ పెడతాం. ఒక ఐరన్ వస్తుంది దేనో దాన్ని దాంట్లో మళ్ళీ పెడతాం అనమాట. ఇప్పుడు కొద్దిగా తక్కువగా వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి ఇంకా యాడ్ చేయాలి, సున్నాన్ని ఇంకా యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా పెట్టిన తర్వాత లోపల పెట్టి ఇలా బయటికి తీసేటప్పటికి దాంట్లో ఎలా మనం పెట్టినప్పుడు ఎలా ఉందో మనం తీసేటప్పుడు ఐరన్ వస్తువు అలాగే ఉందనుకోండి, అప్పుడు రెండింటి మధ్య కూడా ఒక సమతా స్థితి అనేది నెలకొన్నట్టు లెక్క. అప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించాలి. దేన్ని? బోర్డో మిశ్రమాన్ని అప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంతకంటే ముందు ఎలా పెట్టినప్పుడు మనం తుప్పు పట్టినట్టుగా మచ్చలు కానీ ఏర్పడేటప్పుడే దాన్ని తీసుకెళ్ళి వాడేవంటే మొక్కలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అంత కాన్సన్ట్రేషన్ని అంత గాఢతనే తట్టుకోలేవు. కాబట్టి ఏం చేస్తామంటే తీసుకున్న కాపర్ సల్ఫేట్కి సున్నానికి, సున్నం సరైనటువంటి క్వాలిటీ లేనప్పుడు అలా జరుగుతుంటుంది. సో మంచి సున్నాన్ని మనం వాడేమనుకోండి, సరిగ్గా మనం ఎంత డోస్ అయితే పెట్టుకున్నామో ఆ రెండు కూడా సరిగ్గా సాటిస్ఫై అవుతాయి. ఒకవేళ మనం ఇనుప వస్తువుని ఏదైనా పెట్టినా సరే అది మామూలుగా ఎలా పెట్టామో అలాగే బయటకు వచ్చేస్తాను అనమాట. సో అది దాని తాలూకు ఇది. ఈ బోర్డో మిశ్రమాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. బోర్డో మిశ్రమం మార్కెట్లో దొరకదు,
బోర్డో మిశ్రమం అనేది మార్కెట్ లో దొరకదు. అది ఎందుకు దొరకదు అని అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని నిల్వ ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది, దాన్ని మనం సెపరేట్ గా కలుపుకోవాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైల్యూషన్. ఒకేసారి ఒక 500 లీటర్లు చేయమంటారు, లేకపోతే 1000 లీటర్లు చేయాలి. కాబట్టి అది ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే అలాగ అవుతుందన్నమాట. మామూలు మోనోక్రోటోపాస్, క్లోరిపైరిపాస్, లేకపోతే ఇంకేదో ఒక మందు, ఏదో ఒక మందులాగా మార్కెట్లో అది దొరకదు. కాపర్ సల్ఫేట్ దొరుకుతుంది, సున్నం కూడా దొరుకుతుంది, కానీ ఈ రెండింటిని కలిపి మనం చేసుకోవాలి. కలిపినటువంటి మిక్సర్ మాత్రం మనకి దొరకదు అన్నమాట. సో అందువల్ల ఏంటంటే అదే దీనిలో ఉండేటటువంటి స్పెషాలిటీ, ఈ బోర్డో మిశ్రమంలో ఉండేటటువంటి స్పెషాలిటీయే అది. సో మనకు అవసరమైనప్పుడు ఏ రోజుకి అవసరమైందో ఆ రోజుకే మనం తయారు చేసుకుంటాం అన్నమాట. తయారు చేసుకుని దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. రెండు రకాలుగాను దీన్ని వాడచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే కంటే కూడా ఇది మామూలుగా రోజ్ క్యాన్స్లో వేసుకుని తడుపుకోవాలి, మొడలన్నీ కూడా తడపాలన్నమాట. అలా చేస్తేనే అవుతుంది బాగా, లేకపోతే అలాగా అవ్వదు. స్ప్రేయర్లో వేసి చేసినప్పుడు ఏమవుతుందంటే అదంతా కూడా బాగా నాజిల్స్ అన్నీ బాగా పట్టేస్తాయి అన్నమాట. అది కొంచెం థిక్గా ఉంటుంది ఆ సొల్యూషన్, కాబట్టి నాజిల్స్ అన్నీ కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి. మామూలు రోజ్ క్యాన్లో వేసుకుని చేసినప్పుడే చాలా సందర్భాల్లో అవన్నీ కూడా ఇరుక్కుపోతుంటాయి. సో అందువల్ల దీని అంతటిని కూడా ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలి. బోర్డో మిశ్రమం అనేది మార్కెట్లో మనకి దొరకదు, రాసుకోలేక బోర్డో మిశ్రమం నేరుగా మార్కెట్లో దొరకదు అని. బోర్డో మిశ్రమం నేరుగా మార్కెట్లో మనకి దొరకదు, ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. బోర్డో మిశ్రమం మార్కెట్లో మనకి నేరుగా దొరకదు, ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఇంకో బిట్ ఏంటంటే బోర్డో మిశ్రమాన్ని కనుగొన్నవారు, సైంటిస్ట్ పేరు, బోర్డో మిశ్రమాన్ని కనుగొన్నవారు, బోర్డో మిశ్రమాన్ని కనుగొన్నవారు మిల్లార్ డెట్, ఎంఐఎల్ఎల్ఏ ఆర్ డిఈటి, ఎంఐ ఎల్ఎల్ఏ ఆర్ డిఈటి మిల్లార్ డెట్. ఇది కూడా యాక్సిడెంటల్గా అనుకోకుండా కనుక్కోవడం జరిగింది అనమాట. ఈ మిల్లార్ డెట్ కూడా యాక్సిడెంటల్గా కనుక్కోవడం జరిగింది. అది ద్రాక్ష తోటల్లో దీన్ని దీని తాలూకు ప్రభావాన్ని కనుక్కున్నారనమాట. సో రోడ్ల మీద వీటన్నిటి మీద కూడా ఈ కాపర్ సల్ఫేట్ లేకపోతే సున్నం మిశ్రమాన్ని ఎందుకో రోడ్డు పక్కల అన్నింటిని కూడా స్ప్రే చేసుకుంటూ వెళ్ళేవారంట అంతకుముందు కాలంలో. సో అది పక్కనే ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి, ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయన్నమాట. సో అనుకోకుండా దీని మీద ఈ రోడ్ల పైన లేకపోతే రోడ్డు పక్కలలో ఈ మిగతా ఏమి రాకుండా చేసేటువంటి స్ప్రే వల్ల ఇది కూడా వెళ్ళి ఆ ద్రాక్ష తోటల మీద పడింది. బోర్డర్లో ఉండేటువంటి క్రాప్ అంతటి మీద కూడా ఈ స్ప్రే కూడా పడవడం జరిగింది అన్నమాట. అదే సమయంలో ఈ ద్రాక్ష తోటలకి చాలా ఎక్కువ మొత్తంలో శిలీంధ్రాల యొక్క తెగుళ్ళు బాగా వ్యాపించాయి అన్నమాట. సో తోటంతా డ్యామేజ్ అయింది, కానీ రోడ్డు సైడ్లో ఉండేటువంటి తోటలు డ్యామేజ్ అవ్వకపోవడం గమనించారు. రోడ్డుకి దగ్గరగా ఉండేటువంటి మొక్కలన్నీ కూడా డ్యామేజ్ అవ్వలేదు, అలాగే తోట లోపల భాగం అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఎందువల్ల ఇలా జరిగింది అని చెప్పేసి దాని మీద కొన్ని ప్రయోగాలు చేస్తే ఈ మిల్లార్డేట్కి తేలింది ఏంటంటే కాపర్ సల్ఫేట్ని అలాగే సున్నాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేస్తే దానికి శిలీంధ్రాలని ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది అని కనుక్కున్నాడు అన్నమాట. శిలీంధ్రాలు వ్యాధుల నుంచి అంతటినీ కూడా దీన్ని తట్టుకునేటటువంటి శక్తి ఈ మిశ్రమానికి ఉందని చెప్పి కనుక్కోవడం జరిగిందన్నమాట. సో అప్పటి నుంచి కూడా మనకి ఏం వాడుతున్నారంటే ఈ దానికి బోర్డాక్స్ అని పేరు పెట్టారు, అదొక యూనివర్సిటీ అనమాట. సో బోర్డాక్స్ మిశ్రమం అని దానిగా అంటారు, బోర్డో మిశ్రమం లేదా బోర్డాక్స్ మిశ్రమం అని దాన్ని పిలుస్తారనమాట. సో ఇందులో రకరకాలు ఉన్నాయి. అది చిక్కగా చేస్తే దాన్ని ఏమో బోర్డో పేస్ట్ అంటారు, అలా కాకుండా కొంచెం దగ్గర దగ్గరగా పలసగా చేసేటట్టు అయితే దాన్ని బోర్డో మిశ్రమం అని అంటారు అనమాట. బోర్డో మిశ్రమం అని అంటారు. మనం ఆయింట్మెంట్స్ రాసుకున్నట్టే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మనం ఎలాగైతే ఆయింట్మెంట్స్ మనం రాసుకుంటూ ఉంటామో, అలాగే మొక్కలకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అంటే ఏదైనా గాయాలైనప్పుడు నిమ్మ ఇలాంటి నిమ్మజాతి పంటల్లో ఏం చేస్తుంటారంటే కొన్ని రకాలైన ఆపరేషన్స్ చేస్తుంటారు. ఎలాగంటే ఒక చెట్టులో సగం భాగం అంతా ఎండిపోద్ది, అలా పైనుంచి క్రిందికి అలాగే ఎండుకుంటూ వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎండిపోతున్నటువంటి భాగాన్ని కొంచెం పచ్చిగా ఉండేటువంటి ఏరియా వరకు కూడా దాన్ని కట్ చేసేస్తారనమాట. సో అక్కడతో ఆగిపోవడానికి అలా కట్ చేసినటువంటి భాగాలన్నిటికీ కూడా ఈ బోర్డో పేస్ట్ అనేది పోస్తారు. మనకి ఆయింట్మెంట్స్ ఎలాగైతే వాడతామో సేమ్ మొక్కల తాలూకు ఆయింట్మెంట్ ఏంటన్నమాట, బోర్డో
పేస్ట్ వాటికి కూడా ఉండాలి కదా వాటికి కూడా గాయాలు అవుతుంటాయి సో అలాగే మనం ఎక్కడ ఏ గాయాలు చేసినా లేకపోతే కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఏం జరుగుతుంటే సాధారణంగా మూవ్ భాగంలో ఏదో డ్యామేజ్ జరుగుతుంది తుఫాన్లు ఇలాంటివన్నీ వచ్చాయి అనుకోండి తుఫాన్లు వచ్చినప్పుడు మూవ్ అంతా ఎగిరిపోద్ది అనమాట మొత్తం సో దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే శిలీంధ్రాలు వెంటనే అటాక్ చేసి మొత్తం అంతా కుళ్ళిపోయేటట్టుగా చేస్తాయి కాబట్టి ఏం చేస్తుంటారు ఆ డ్యామేజ్ అయినటువంటి భాగాన్ని అంతటినీ కూడా కత్తితో తీసేసి బయట పడేసి ఆ ఏ భాగంలో అయితే కటింగ్ చేశారో ఆ భాగాన్ని అంతటినీ కూడా బోర్డో పేస్ట్ తోటి దాన్ని పూయడం జరుగుతుంది అనమాట బోర్డో పేస్ట్ అని అంటాం అది బాగా మన మామూలు పేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట పేస్ట్ లాగా ఉంటుంది దాన్ని ఏమో బోర్డో పేస్ట్ అంటాం ఇలాగ మనం దాన్ని ఉపయోగించుకునేది ఏమో బోర్డో మిశ్రమం అంటాం అనమాట బోర్డో మిశ్రమం బోర్డో పేస్ట్ రెండు రకాలు దగ్గర దగ్గరగా చేస్తే బోర్డో పేస్ట్ ఇలా పేస్ట్ లాగా ఉంటుంది దాన్ని రాస్తుంటాం మొక్కలకి మొక్కలకి తగిలే గాయాలన్నింటికి రాసేటువంటి పేస్ట్ అనమాట అది బోర్డు పేస్ట్ రాసుకోవచ్చు అక్కడ మొక్కల గాయాలకు మొక్కల గాయాలకు రాసేది బోర్డు పేస్ట్ మొక్కల గాయాలకు రాసేది బోర్డు పేస్ట్ అనమాట సో ఇది బోర్డో మిశ్రమం బోర్డో పేస్ట్ అసలు బోర్డో మిశ్రమం తాలూకు కథ అది దేంతో తయారు చేస్తారు ఇవన్నీ కూడా దీంట్లో మీకు చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే పొగాకు నారుమడులు ఎవరైనా చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ముందు చూసుకోవాల్సింది ఏంటంటే బోర్డో